அனார். அனார், వే కూర్చోమండి, వెళ్ళొస్తాం. రాత్రి విహారం ఎంతో హాయిగా ఉంటుంది. రాబోదు
రాజా సాహెబ్. అయితే చేసిన మర్యాద చాలు. వెళ్ళిపోతానని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నావే? వెళ్ళదలుచుకోలేదు. నువ్వు మోసపోతున్నావు అని అర్కాలి? లేదు రాజా సాహెబ్, నా ప్రియుడు నన్ను ఎన్నడూ మోసం చేయడు. పొరపడుతున్నావు. నీవు మహారాణి పదవికి అనర్హురాలవని తెలిసి కూడా నిన్ను మురిపించి నీతో కొలకటం మోసం కాదా? ఆ నేరం యువరాజుది కాదు, మీ సంఘానిది, మీ రాజ్యాంగానిది, మీది. హద్దు మీరుతున్నావని అర్కాలి. క్షమించండి, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. దేవునికి మానవులందరూ సమానమే. ఆయన కొందరు దురభిమానులు, వర్గభేదాలు, తారతమ్యాలు కల్పించి ప్రేమికుల మధ్య గోడలు కట్టి హృదయాలు బ్రద్దలు కొట్టి జీవితాలు నాశనం చేస్తున్నారు. ఆగు! ఉపావేశంతో, ఉపన్యాసంతో సమాజాన్ని, శాసనాన్ని మార్చలేవు. నీ జీవిత వాంఛను సాధించుకోలేవు. ఇప్పటికైనా నా మాట విని ప్రశాంతంగా జీవించే మార్గం ఆలోచించుకో. ఇదిగో డబ్బు, తీసుకుని గుట్టుగా వెళ్ళిపో. డబ్బు? ఈ ధనానికి అమూల్యమైన నా హృదయాన్ని, నా పవిత్ర ప్రేమను వెలపోస్తాననుకున్నారా? మానవ జీవితాలకు మీరు కట్టే విలువ ఇదేనా రాజా సాహెబ్? నా ఎత్తు రత్నాలు కుమ్మరించినా సరే నా ప్రేమను వెళ్ళపోయాను. ఈ ధనం ప్రసాదించే సుఖాల కన్నా నా ప్రేమలో అనంత దుఃఖాలు కలిగిన ఆనందంగా భరిస్తాను. మీ ధనం మీరే తీసుకువెళ్ళండి. ఈ మూర్ఖానికి ప్రతిఫలంగా నీ జీవితాన్నే బలి చేయవలసి వస్తుంది అని అర్కలే. ఆనాడు నా పాదాల ముందు మోకరించిన నీకే సహాయం చేయను. అక్కర్లేదు. మహారాజ సౌధాల్లో జన్మించిన మానవ హృదయాన్ని మట్టి చేయని వారిని నేను నమ్ముకున్నాను. వారికి నా జీవితం అర్పించాను. వారి ఆజ్ఞ లేనిదే నేను ఈ మహల్ విడిచి వెళ్ళను. మీరు వెళ్ళిపోవచ్చు. సావదలుచుకున్న వారిని సర్వేశ్వరుడు కూడా రక్షించలేడు. ఆత్మనాశనమే నీ అభిలాష అయితే నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మాట జ్ఞాపకం ఉంచుకో అని అర్కలే. ఇక నుంచి నీ జీవితం కత్తుల బోను. తప్పటడుగు వేస్తే తల ఎగిరిపోతుంది. సంతోషం. నా నాథుడి కోసం నా దేహం బలి కాగలిగితే నా జన్మ తరించినట్లే. సార్వభౌములకు అభివాదం. అత్యవసరమైన విషయం ఒకటి చర్చించాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను. సలీం భవిష్యత్తును గురించి నేను చాలా కలవరపడుతున్నాను. మన్నించండి ఆలంపన, షహజాదాకు లోకానుభవం తక్కువ. అతని విషయమై తీవ్రంగా ఆలోచించి మేము ఒక నిర్ణయానికి వచ్చాం. వెంటనే యువరాజ్య పట్టాభిషేకం చేయదలుచుకున్నాం. అపార దయాసముద్రుల ఆలంపన, తమ నిర్ణయాన్ని అఖండ భారతదేశము అమేయానందంతో మెచ్చుకుంటుంది ఆలంపన. ఈ సంతోష వార్తను సామ్రాజ్యమంతటా ప్రకటించండి. మహోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయించండి. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.